పెద్దపల్లి జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని నిన్న రంగాపూర్లో ప్రచారంలో అడ్డుకొని ప్రశ్నించిన ముగ్గురు వ్యక్తులను బైండ్ ఓవర్ చేసి స్టేషన్ లో చితకబాదిన బసంత్ నగర్ పోలీసులు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ఖండించిన విజయ రమణారావు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. బసంత్ నగర్ ఎస్ఐ రాజ్ కుమార్ గౌడ్ పై కలెక్టర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అంటే ఈ రకంగా ఈ రోజు మీరు ఒక పోలీస్ యంత్రాంగం ఈ రోజు ప్రజల సొమ్మును మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వంలో మీరు ఒక బాధ్యత అయినటువంటి వ్యక్తిలో ఉండి శాంతి భద్రతను పరిరక్షించేది పోయి అక్కడ ఏం జరిగిందో మీరు చూడకుండా ఒక మామూలు వీడియో తీసేంత మాత్రం సెలవులో గురించి ఇప్పటి వరకు చేయలేదు. సెల్ ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ తమ్ముడు రమణారెడ్డి చెప్తా ఉన్నాడు, రమణారెడ్డి ఆ సెల్ అటువంటి రమ్మన్నాడు. వీడియో తీసిన సెల్ ను రమణారెడ్డి సాక్షాత్ దాసరి మనోహర్ రెడ్డి తమ్ముడు రమణారెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగ శక్తి నియోజకవర్గ రాజ్యాంగ శక్తి వివరించినటువంటి రమణారెడ్డి ఏదైతే ఈరోజు వీడియో తీసినటువంటి సెల్ ఉందో దాన్ని ఇంటికి తీసుకొని రమ్మంటే ఎస్ఐ రేపు ఇచ్చకు దాని తర్వాత నేను వేరే పని ఉందని చెప్పి కొట్టిన తర్వాత ఇలా పంపించడం జరిగింది.